सिद्दिपेट जिला गज्वेल मंडल में हरीश्राव दत्तता तीसुकुन्ना कुलगनूर ग्राम दलितुलु अंदरिकी कूडा दलित बंधु पथकं अमलु चेयालनी राष्ट्र मुख्यमंत्री केसीआर निर्णय तीसुकुन्नट्लु तेलिपारु। दींतो मुख्यमंत्री केसीआर मंत्री हरीश्राव चित्रपटालकु ग्रामंलोनी दलितुलंदरू पालाभिषेकं चेयडं जरिगिंदि। ई कार्यक्रमंलो एफडीसी चैर्मन प्रताप रेड्डी, मार्केट कमिटी चैर्पर्सन मादासु अन्नपूर्ण श्रीनिवास, एंपीपी अमरावती जेडपीटीसी मल्लेशं, टीआरएस मंडल पार्टी अध्यक्षुडु बेंडेमधु, सर्पंच मल्लंराजु, एंपीटीसी ज्योति स्वामी, रमेश गौड्, नरेश अहमद, आंजनेयुलु सत्यागौड्, कुमार पुरम, गणेश बालकिशन, प्रभाकर, दलित संघ नायकुलु, ग्रामस्थुलु पाल्गोन्नारु। దళితుడు ఆర్థికంగా ఎదగాలి, దళితుడు అందరితో సమానంగా బతకాలి ఆ ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ బంద్ తీసుకొచ్చారు। చాలా మంది వ్యతిరేకించారు, చాలా మంది ఇబ్బందులు పెట్టిండు, అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేపడతారో ఏదైతే మాట ఇస్తారో ఆ మాట ఇచ్చి ఆ మాటకు కట్టుబడి లాభం రాని నష్టం రాని ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి मुख्यमंत्री केसीआर గారు। ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి గౌరవ మంత్రి హరీష్ రావు గారు। కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాలి, మన కోసం ఇంత పెద్ద ఎత్తున లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మనకి ఇస్తా ఉంటే ఒక్క రూపాయి కూడా వృధా అవ్వదు, ఒక్క రూపాయి కూడా వేస్ట్ కావదు। ఫస్ట్ మనం కొలుగురికి ఇస్తున్నాం కాబట్టి ఒక రెండు మూడు నెలల్లో నియోజకవర్గంలో 4000 మందికి ఇవ్వాలన్నటువంటి ఆలోచన హరీష్ రావు గారి ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన। కాబట్టి ఆ 4000 మందికి ఈ గజ్వేల్ నియోజకవర్గానికి కొలుగూరులో ఉన్నటువంటి యువత ఆదర్శంగా ఉండాలి। మీరు ఇప్పటి నుంచే మొదలు పెట్టండి, ఈ 10 లక్షలు తీసుకొని ఏం చేయాలి, ఈ 10 లక్షలు తీసుకపోయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, 10 లక్షలు ఖర్చు పెడితే నెలకు ఎంత సంపాదిస్తాం, ఆ సంపాదించిన డబ్బు ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి, కుటుంబాన్ని ఆర్థికంగా డెవలప్ చేసుకోవడానికి, మన ఇంటిని అభివృద్ధి చేసుకోవడానికి, మన ఇంట్లో మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి, మన ఇంటికి స్నేహితులు వచ్చినా బంధువులు వచ్చినా బ్రహ్మాండంగా మన ఊరు ఉండాలి। కొలుగురు గ్రామంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులు హరీష్ రావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। ఈ గ్రామంలో ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది। కేసీఆర్ గారి ఎన్నికల సందర్భంలో ఈ గ్రామం మూకుమ్మడిగా కేసీఆర్ గారిని బలపరుస్తూ నిర్ణయం తీసుకొని అదే రీతిలో ఓట్లు వేసినందుకు కృతజ్ఞతగా మంత్రి గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పరుస్తానని మాట ఇచ్చినారు। ఆ క్రమంలోనే ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మనం గత 2-3 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తా ఉన్నాం। పెద్దలు ఈ గ్రామ సర్పంచ్ రాజు గారు, అదేవిధంగా ఈ గ్రామ ఎంపీటీసీ జ్యోతి స్వామి గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మనం చేపట్టుకుంటూ వస్తా ఉన్నాం। ఆ క్రమంలోనే ఇవాళ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో ఇవాళ దళిత బంధు కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించినప్పుడు తిరిగి ఇదే గ్రామానికి ఆ అదృష్టం మరించడం నిజంగా ఈ పక్క గ్రామస్తునిగా ఈ మండల ప్రజాప్రతినిధిగా నిజంగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా। తప్పకుండా ఈ కొలుగులకు ఉన్నటువంటి చరిత్రను తిరగరాసే రీతిలో ఈ దళిత కుటుంబాలన్నిటికీ ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది। దళిత బంధులో భాగంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మండలం కొలుగురు గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, మంత్రి హరీష్ రావు గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని ఇక్కడ ఈ కొలుగురు గ్రామం నుంచే ప్రారంభించడం। దళిత కుటుంబాల్లో వారి అణగారిన పరిస్థితిని పోగొట్టడానికి, వారి దరిద్రాన్ని పోగొట్టడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు। తరతరాలుగా వారు అణచివేతకు, దోపిడీకు గురవుతున్నారు, కాబట్టి వారిని ఆర్థికంగా స్వావలంబన చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు। కాబట్టి ఈ దళిత బంధు పథకం అనేది దళితులకు ఒక నిజమైన ఆత్మబంధువు అని చెప్పొచ్చు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశానికి స్వాతంత్రం రాకముందు దళితుల అభ్యున్నతి కోసం ఎంతగానో పోరాడారు।